బ్యాక్ టు 30/60. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేది మండలం రామసింగవరంలో దారుణం జరిగింది. బడికి వెళ్లలేదని కూతుర్ని కన్న తండ్రి చితకబాధతో చిన్నారి మృతి చెందింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 22న బడికి వెళ్లలేదని 6వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల కుమార్తెను తండ్రి చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలిక మృతి చెందింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా కుమార్తె మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టాడు తండ్రి. కుమార్తె తల్లి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్ ముట్టడికి సోలార్ బాధిత రైతులు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఓర్వకల్లు మండలం శకునాలలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ప్లాంట్ కోసం సేకరించిన భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రైతులు పాదయాత్ర చేపట్టారు. భూములకు పట్టాలు లేవనే నెపంతో పరిహారం చెల్లించకుండా ప్లాంట్ కు తమ భూములను కట్టబెట్టారని కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కలెక్టరేట్ దిగ్బంధం చేశారు. కలెక్టరేట్ ముందు రైతులు ఆత్మహత్య యత్నం చేసుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు ఏలూరు పోలీసులు. నిందితుల నుంచి 24 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరుతో పాటు ద్వారకా తిరుమల ప్రాంతాల్లో వరుస బైక్ చోరీలకు పాల్పడుతుండటంతో పలువురుపై నిఘా పెట్టి అసలు దొంగలు పట్టుకోగలిగారు. స్వాధీనం చేసుకున్న బైక్ల విలువ 12 లక్షలకు పైగా ఉంటుందంటున్నారు పోలీసులు. ఏలూరులో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గత కొంతకాలంగా నకిలీ స్టాంపులు సృష్టించి ఇళ్ల పట్టాలు తయారు చేసి విక్రయిస్తూ కోట్లు గడించాడు రియల్ వ్యాపారి ఠాగూర్. రెవెన్యూ స్టాంపులు ఫోర్చరీ చేసి పట్టాలు పాస్ బుక్లు తయారు చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిపై దాడులు జరిపారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఇళ్ల పట్టాలు పాస్ బుక్లు రెవెన్యూ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లాలోని గాజువాకలో ఓ కారు కలకలం రేపింది. ప్రియదర్శిని కాలనీలోని ఇండోర్ స్టేడియం పక్కన అనుమానాస్పదంగా ఓ కారు కనిపించింది. ఆ కారులో ఒంటి మీద గాయాలతో ఓ వ్యక్తి పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డోర్ తీసి చూసేసరికి ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. మృతుడు గాజువాకలోని ఓ వైన్ షాప్ లో మద్యం సేవించినట్టు తెలిసింది. వైన్ షాప్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించడంతో పాటు డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీమ్ రంగంలోకి దించారు. కార్డ్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి గాజువాక విశ్వేశ్వర్ నగర్ కు చెందిన శ్రీరామ్మూర్తిగా గుర్తించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది. ప్రతిపాడులోని పంట పొలాల్లో మిరపనారు పీకేందుకు 13 మంది వ్యవసాయ కూలీలు వెళ్లారు. అయితే అదే సమయంలో భారీ వర్షం పడడంతో అంతా చెట్టు క్రిందకు పరుగులు పెట్టారు. అదే చెట్టుపై పిడుగు పడింది. దీంతో మహిళలంతా స్పృహ కోల్పోయారు. స్థానికులు గమనించి వారిని ఆసుపత్రికి తరలించగా కాంతమ్మ అనే మహిళ అప్పటికే చనిపోయిందన్నారు వైద్యులు. మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నారు. బాలుడి కిడ్నాప్ కథను ఛేదించారు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ పోలీసులు. 4 ఏళ్ల బాలుడు కలునిద్దిను కిడ్నాప్ చేసిన ఫయ్యద్ బేగం కిషన్ బాగ్ కాలనీలో 15 వేలకు విక్రయించింది. నిందితురాలు గతంలో బాలుడి ఇంటికి సమీపంలోనే నివసించేది. ఓ వ్యక్తి 4 అమ్మాయితో పుట్టడంతో మగపిల్లాడి కోసం ఫయ్యద్ బేగం సంప్రదించాడు. దీంతో కలిముద్దిని కిడ్నాప్ చేసింది. సికింద్రాబాద్ లో ఓ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ ని తన కుటుంబ సభ్యులతో కలిసి చితకబాదింది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బెంగళూరుకు చెందిన యువతి చికిత్స కోసం సికింద్రాబాద్ లోని ఓ క్లినిక్ కు వచ్చింది. డాక్టర్ విజయభాస్కర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ మాత్రం తన తప్పేమీ లేదని కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నాడు. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాల నుంచి యువతుల్ని నగరానికి రప్పించి మాదాపూర్లోని 5-స్టార్, 3-స్టార్ హోటల్స్లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు బీహార్, ముంబైకి చెందిన గ్యాంగ్. పోలీసుల రాక్ను గమనించిన నిర్వాహకులు వారిని కార్తో ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించారు. దాంతో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సలీం పరారీ కాగా, సలీం భార్య ఆయిషా బేగం, ఉపేందర్ కుమార్, అనిష్ కుమార్, ఇమ్రాన్ ముఫ్తసలను పోలీసులు అరెస్ట్ చేశారు. థర్టీ బై 60లో మరో షార్ట్ తెచ్చుకుందాం.